పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జనసేన రాజం నియోజకవర్గం నాయకులు యూపీ రాజు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రాజంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను వాలంటీర్ తగలబెట్టడాన్ని నిరసిస్తూ రాజం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పాలరాజు, యూపీ రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ కోడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు ఉర్లాపు పాలరాజు, యూపీ రాజు మాట్లాడుతూ అభివృద్ది మీద ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా అవినీతి లక్ష్యంగా నైపుణ్యం కలిగిన లక్షలాది మంది యువతను కేవలం 5,000 రూపాయలు ఇచ్చి వెట్టి చాకరి చేస్తూ యువతను వైసీపీ కార్యకర్తలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. యువతను నిరుద్యోగులుగా మార్చుతున్నారు. ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ది లేదు. ఇలా ఏ ఒక్క సిద్ధాంతాలపైన మాట్లాడలేని వైసీపీ నాయకులు వ్యక్తిగత దోషణలకు దిగడం యువతను పక్కద్రోవ పట్టిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లె గోవిందరావు, సామంతుల రమేష్, ఎన్ని సత్యం, మేసాల లక్ష్మణ్ నాయుడు, నాగరాజు, శ్రీనివాస్, ఈశ్వర్, రాంబాబు, వెంకటేష్, శంకర్, శ్యామ్, జన సైనికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హై హై వైసీపీ 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 హై హై